పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు లాక్డౌన్ కు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. సెక్షన్ 144 ని అతిక్రమించిన వారిపై కేసులు పెట్టి రిమాండ్ కి పంపిస్తున్నారు పోలీసులు. ఇక పశ్చిమలో ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. గోదావరి జిల్లాలో లాక్డౌన్ కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఇబ్బంది పడకుండా బహిరంగ ప్రదేశాల్లో, ఇండోర్ స్టేడియంలో, లేకపోతే మున్సిపల్కి సంబంధించిన స్కూల్లో కానీ రైతు బజార్లు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. దాంతోపాటుగా ప్రతి ఒక్కరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పారు. దీనికి సంబంధించి మార్కింగ్లు చేయడం కూడా జరిగింది. కూరగాయలు కానీ పాలు ఇతర నిత్యావసర సరుకులు కొనేటప్పుడు కనీసం 2 మీటర్ల దూరాన్ని పాటించాలని చెప్తారు. మరోపక్క జిల్లాలో కొంతమంది విదేశాల నుండి వచ్చి క్వారంటైన్కి సహకరించకుండా ఇంట్లో 14 రోజుల నుండి మినిమం మ్యాక్సిమం 28 రోజుల పాటు వారి ఇళ్లలో ఉండాలి అని చెప్పినా కూడా వారి ఇళ్ళకి పరిమితం కాకుండా బయట తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఉపక్రమించారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఫస్ట్ స్టేజ్లోనే ఉంది కరోనా వైరస్ చైన్ అనేది. విదేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే ఆ అనుమానిత లక్షణాలు మాత్రమే కనపడడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే వీరు బయట తిరగడం అంటే క్వారంటైన్ సమయం పూర్తి కాకుండా బయట తిరిగితే, ఒకవేళ అది వ్యాప్తి చెందితే దాన్ని అడ్డుకోవడం కష్టం. కరోనా వైరస్ చైర్ని ఎవరు అడ్డుకోలేరనేది అనేది అందరికీ తెలిసిందే. చైనా చూసినా, ఇట్లా చూసినా, అమెరికాలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. పక్క రాష్ట్రాల్లో, నార్త్ స్టేట్స్లో కూడా ఇదే జరుగుతుంది. మొదటి స్టేజ్లోనే దీన్ని అడ్డుకోవడానికి పోలీసులే కానీ అటు రెవెన్యూ యంత్రాంగం, హెల్త్ డిపార్ట్మెంట్ కష్టపడి పనిచేస్తుంటే ప్రజలు మాత్రం సహకరించట్లేదని చెప్పగాలి. ఏదో ఒక సిల్లీ రీజన్తో వాళ్ళు బయటకు వస్తున్నారు, బయట తిరుగుతున్నారు, ఇంట్లో ఉండలేక లేకపోతే రోడ్లు ఖాళీగా ఉన్నాయని చూసేందుకు పోలీసులు అడిగితే మెడిసిన్ గురించి వచ్చామనో, లేకపోతే నాన్నమ్మకు బాగలేదు, అమ్మమ్మకు బాగలేదు, స్కూల్లో చిన్నపిల్లలు చెప్పిన కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇది మన కోసం చేసేది, మనందరి కోసం, మన భవిష్యత్ తరాల కోసం చేసేది. దయచేసి మీరు ఇళ్ళకే పరిమితం అండి. ప్రధాని చెప్పినట్లుగా 14 వరకు కూడా ఎవరూ బయటికి రావద్దు. అత్యవసరం అయితేనే బయటికి రండి, లేకపోతే బయటికి రాకుండా మీ ఇళ్ళకే పరిమితం అండి. దాని ద్వారా కరోనా వైరస్ చైన్ అనేది మనం ఆపిన వారు అవుతుందని చెప్తున్నారు. కానీ జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల ప్రజలు కావాలని బయటకు వచ్చే వాళ్ళు అయితే, మరోపక్క పక్క రాష్ట్రాల నుండి ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నా లేదా చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులే కానీ అక్కడ ఉన్నవారు కానీ ఈ ఆంధ్రలోకి రావడానికి ప్రయత్నించడంతో నిన్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా అటు తాడేపల్లిగూడెం, నిడదవోలు, భీమవరం క్వారంటైన్ చేయడానికి ప్రయత్నించారు. 14 రోజుల పాటు వాళ్ళ వైద్యుల పర్యవేక్షణలో నుంచి ఎటువంటి లక్షణాలు వారికి లేవు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వారు స్వస్థలాలకు పంపుతామని చెప్తున్నారు. మరోపక్క వీటికి సంబంధించి అంటే ఎవరైతే పక్క రాష్ట్రాల నుండి వస్తున్నారో లేదా పక్క రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఇరుక్కుపోయారో వారికి సంబంధించిన వరకు బస్సుకి సంబంధించి ఒక్క బస్సులో సీటుకి ఒక్కళ్ళే ఉండేలాగా నిర్ణయం తీసుకున్నట్లుగా జరుగుతుంది. వాళ్ళందరినీ స్వస్థలాలకి, అది కూడా ఈ క్వారంటైన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే వారి స్వస్థలాలకి పంపే ఏర్పాట్లు చేస్తామని పోలీసు అధికారులు చెప్పారు. కరోనా వైరస్ చైన్ని ఆపడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలగాలని కూడా పోలీసు అధికారులే కానీ ఆరోగ్య శాఖ అధికారులు కానీ హెచ్చరించే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క ఇప్పటికే మనం చూస్తున్నా అటు పారిశుద్ధ్య కార్మికులు కానీ 108 సిబ్బంది కానీ ఎవరన్నా అనుమానిత లక్షణాలు ఉన్నారు అని చెప్తేనే వారు ఎటువంటి సంకోచం లేకుండా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వారిని తీసుకుని క్వారంటైన్ సెంటర్లకో లేదా ఆసుపత్రులకో తీసుకొచ్చి అది పాజిటివ్గా నెగిటివ్ వస్తుందన్న ఆలోచన వారిని తీసుకునేటప్పుడు లేకుండా కూడా వారు పనిచేస్తున్నారు. వారందరికీ కూడా మనం సహకరించాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తారు. నేను చూసాం పెరవల్లో దుబాయ్ నుండి వచ్చిన కుర్రాడు క్వారంటైన్లో ఉండకుండా గ్రామంలో తిరుగుతుంటే ఆ గ్రామ ప్రజలు భయపడి పోలీసులకి సమాచారం అందించారు. ఏఎన్ఎం ఆశా వర్కర్లు చెప్పినా కూడా ఆ కుర్రాడు వినే పరిస్థితులు లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అంటే ఎక్కడ అతనికి ఒకవేళ పాజిటివ్ ఉంటే ఆ కరోనా వైరస్ ఆ గ్రామ ప్రజలందరికీ అక్కడ నుండి రాష్ట్రం అంతా వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి అతను ఇంట్లోకి వెళ్ళమని చెప్పినా కూడా అతను నిరాకరించడంతో ఆ కన్సర్న్ ఎస్ఐ అతని మీద కొంత దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దీన్ని కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసి కొంత అంటే పోలీసులదే తప్పు అన్నట్టుగా చేయడం ద్వారా వారి ఆత్మస్థైర్యం, మనోధైర్యం కొంత దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు కూడా కుటుంబాలు ఉంటాయి, వారు రోడ్ల మీదకి వచ్చి 22 తారీఖు నుండి ఇప్పటివరకు కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నారు. ప్రజలకి నచ్చ చెప్తున్నారు, కౌన్సిలింగ్ చెప్తున్నారు, అయినా కూడా ప్రజలు వినిపించుకునే పరిస్థితులు లేవు. ఇక్కడ ఉన్న ప్రజలు లాక్డౌన్ 144 సెక్షన్ అతిక్రమించాడంటే సరే ఏదో కేసు పెడతారనుకోవచ్చు. కానీ విదేశాల నుండి వచ్చిన వారు కూడా మాట వినకుండా బయటకు వస్తే, ఒకవేళ అతనికి పాజిటివ్ అనేది ఉంటే మాత్రం అది ఎవరో ఆపలేనిగా వైరస్గా తయారవుతుంది, అంటువ్యాధిగా ప్రబలిపోతుంది. ఆ తర్వాత ఆపాలనుకున్నా ఆపలేమని కూడా పోలీసు అధికారులు చెప్తారు. ఇందుకనే కొంత ప్రజల మీద కొంత కఠినంగా ఉంటున్నాం తప్ప వాళ్ళేమి మాకు శత్రువులు కాదు, వాళ్ళేమి మాకు ఇబ్బంది పెట్టే వారు అవుతారని కాదు. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి, విదేశాల నుండి వచ్చిన వారు, ముఖ్యంగా వచ్చిన వారు ఇళ్ళకే పరిమితం అని కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రజలు సహకరిస్తే ఈ వైరస్ చైన్ని అడ్డుకుంటామని కూడా వారు కొంత ధైర్యంగా చెప్పారు. కానీ ఇప్పుడైతే ప్రజలు కానీ సోషల్ నెట్వర్కింగ్లో పోలీసులు కుడుతున్నారు లేదా పోలీసులు
తిడుతున్నారని పెడుతున్నారో అసలు బయటికి నువ్వు ఎందుకు వస్తున్నావు అనే ప్రశ్న అయితే ముందుంది. విదేశాల్లో వచ్చి నువ్వు ఇంట్లో కూర్చోమని అధికారులు చెప్పారు, నోటీసులు ఇచ్చారు. నువ్వు ఇంట్లో కూర్చోకుండా గ్రామంలో తిరుగుతూ లేకపోతే బయట తిరుగుతూ ఆ వైరస్ని వ్యాప్తి చెందితే ఇక దాన్ని అడ్డుకోలేం, ప్రజలంతా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ చైనా, ఇటలీ, అమెరికా మనం ఆల్రెడీ చూసాం. అందుకనే మీరు ఇళ్ళకే పరిమితం అవ్వండి. April 14 వరకు ఇళ్ల వద్దే ఉండటం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కనీసం దీని వ్యాప్తిని అడ్డుకునే వారం అవుతారు చెప్తున్నారు. మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఇప్పటికే 11 అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని టెస్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా నెగిటివ్ వచ్చింది. దీని మీద ప్రజలంతా కూడా కొంత సంతోషం వ్యక్తం చేసే పరిస్థితులు. అంత క్రిటికల్గా ఉన్న రాఘవాపురంలో కూడా నెగిటివ్ కేసులు నమోదయ్యాయి. కాబట్టి అక్కడ కూడా పూర్తిగా క్వారంటైన్ చేశారు ఆ గ్రామాన్ని. మరో 14 రోజుల పాటు గ్రామంలో ఉండి ఎవరికి బయటికి రాకుండా, బయట వాళ్ళు ఎవరు గ్రామంలోకి వెళ్లకుండా కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అధికారులు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రజల సహకారం ఉండాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసు అధికారులకు సహకరించకుండా బయట తిరిగి వాళ్ళతో దెబ్బలు తిని మళ్ళీ మమ్మల్ని కొట్టారు అంటాం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అధికారులు ప్రశ్నించే పరిస్థితులైనా. మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు, వారి పనితీరు బాగుంది. ఇదే విధంగా పనిచేయడం ద్వారా జిల్లాలో పాజిటివ్ కేసులు రాకుండా చూసేవారు అవుతాం కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం, హెల్త్ మినిస్టర్, ఆన్లైన్ అధికారులు కూడా ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనా అందరి సహకారం ఉంటే April 14 వరకు ఎవరికి వారు స్వయం గృహ నిర్బంధంలో ఉంటే తప్పనిసరిగా ఈ వైరస్ని అడ్డుకోగలమని కూడా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ 99 టీవీ ఏలూరు నుండి.